నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త బంద్ కార్యక్రమం విజయవంతమైంది. బంద్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోళ మండలం జోకిపేటలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలను కళాశాలలను బంద్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వైసీపీ విద్యార్థి సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేష్ విమర్శించారు. ఈరోజు విద్యార్థుల బలిదానాలతోటి పురుడు పోసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకి రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఎందుకు విడుదల చేయట్లేదు ఈరోజు సమాధానం చెప్పాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్య మరియు మౌలికమైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ మరియు లెక్చర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఆశతోటి ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం విద్యారంగాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొన్న చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. అంటే కేంద్ర బడ్జెట్లో కేవలం 3.25% నిధులు మాత్రం కేటాయించడం అనేది ఈరోజు విద్యార్థి లోకాన్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకే ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10% నిధులు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఈరోజు విద్యా అభివృద్ధికి ఈరోజు పాటుపడాలి తప్ప ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు పాటుపడొద్దు అని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.